वसंत कालाने आह्वानिस्तू चेडुपै मंची विजयं साधिंचिन प्रतीकगा होली पंडुगनु जरुपुकुंटारु। चिन्ना पेद्दा तेडा लेकुंडा कलर्स तो अंबरानंटे संबरालनु ई एडादि जरुपुकुंटुन्नारु। करोना महम्मारि पीड वदिलिंदनि प्रजलु मरिंत संतोषंगा ई रंगुल पंडुगनु जरुपुकुंटुन्नारु। स्नेहितुलु सन्निहितुलु ओके दग्गर कलिसि होली पंडुगनु जरुपुकुंटुन्नारु। पाटलकु अनुगुणंगा स्टेप्पुलतो डान्सुलु चेस्तू होली संबराल्लो आडा मग तेडा लेकुंडा ई पंडुगनु संतोषंगा जरुपुकुंटुन्नारु। दीनिपै मरिंत समाचारानि మా ప్రతినిధి వెంకట అందిస్తారు। దేశవ్యాప్తంగా సంబరాలను అంటుకుందని చెప్పవచ్చు। చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ పండగలో సంబరంగా ఆడుకుంటున్నారు। ముఖ్యంగా మహిళలు వృద్ధులు పెద్దలు ఇలా ఎవరి ఒక్కరు తోచిన విధంగా రంగుల పండగను రంగులమయం జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు। ముఖ్యంగా స్నేహితులు తమ బంధువులు కలివిడిసి ఏదైనా అపార్ట్మెంట్లలో కాని కాలనీలలో కాని మనం చూస్తూనే ఉన్నాం। ఎక్కడ చూసినా చిన్న పిల్లల కేరింతలు పెద్దవాళ్ళ అల్లరి ఈ రంగుల పండగ రోజు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు। ముఖ్యంగా వసంత ఋతువుకు ఆహ్వానం పలుకుతూ దీనికి సంబంధించిన వసంత ఋతువుకు ఆహ్వానం పలుకుతూ ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని అంటే హోలీ పండుగను జరుపుకుంటారో గతంలో ఈ హోలీ పండుగను కూడా ప్రజలు చాలా పెద్ద ఎత్తున సంబరాలు అంబరాన్ అంటే విధంగా జరుపుకునేవారు। కాను గతం 2-3 ఏడాది కాలముగా అంటే 3 సంవత్సరాల క్రితం నుంచి ఈ కరోనా మహమ్మారితో ప్రజలు కూడా ఈ హోలీ పండుగ కొద్దిగా దూరమైనారని చెప్పవచ్చు। ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఈ ఏడాది 2022 సంవత్సరంలో హోలీ సంబరాలు కూడా ఆ కరోనా మహమ్మారి ఎప్పుడైతే తగ్గుముఖం పట్టిందో ప్రజలు కూడా తమ కాలనీలో కానీ తమ పిల్లలతో కానీ ఇగో చూస్తూనే ఉన్నాం మనము। ఎక్కడ చూసినా చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లల్లా పెద్దవాళ్ళు కూడా పిల్లల్లా తయారై ఆ రంగుల పండుగను హోలీ పండుగను జరుపుకుంటున్నారు। దీనికి సంబంధించి ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో ఆ కుటుంబంలో రంగులమయంగా ఆరు అన్ని రంగులు ఈ వాళ్ళ జీవితాల్లో ఉండాలని వారు కోరుకుంటున్నారు। భవిష్యత్తులో కూడా ఈ కరోనా మహమ్మారిని పారదోలి ప్రశాంతంగా ప్రజలు జీవించాలని కోరుకుంటున్నారు। దీనికి సంబంధించి మన దగ్గర ఒక అతను ఉన్నాడు, అతను తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం। ఈ రంగుల పండుగను ఎందుకు జరుపుకుంటున్నారు, ఏమని ఆశిస్తున్నారు దీని గురించి? ముందుగా మామునార్ పట్టణ ప్రజలకి హోలీ శుభాకాంక్షలు। ఇప్పుడు ఇన్ని రంగుల పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం అనేది ఇది ఒక మన సాంప్రదాయంగా నడుస్తుంది కాబట్టి మనం జరుపుకుంటున్నాము। గత 2 సంవత్సరాల నుంచి ఎవరు కరెక్ట్గా జరుపుకోలేదు కాబట్టి ఈ సంవత్సరం కరోనా తక్కువైనప్పటి నుంచి కరోనా తక్కువ నుంచి ఈ సంవత్సరం సంతోషంగా మేము హోలీ జరుపుకుంటున్నాం। అంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో హోలీ పండుగ ఈ కరోనా మహమ్మారి ఎప్పుడైతే పారదోలిందో దానికి సంబంధించి ప్రతి ఏడాది కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి రంగులమయము రంగుల జీవితాలే ఉండాలని వారు కోరుకుంటున్నారు। అంటే ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా అన్ని జిల్లాల్లో అక్కడ వనపర్తి కానీ నాగర్ కర్నూలు కానీ గద్వాల కానీ నారాయణపేట కానీ మహబూబ్ నగర్ కానీ ప్రతి కాలనీలో చిన్న పెద్ద తేడా లేకుండా తమ జీవితాలు రంగులమయం కావాలని ఈ హోలీ పండుగను జరుపుకుంటున్నారు। ముఖ్యంగా ఈ మహిళలు చూస్తూనే ఉన్నాం వాళ్ళు ఎంత జోష్గా ఈ రంగుల పండుగను తమ పిల్లలతో కుటుంబాల సభ్యులతో స్నేహితులతో కలిసి చేసుకుంటున్నారు మనం స్పష్టంగా చూస్తున్నాం। ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ఈ రంగుల పండుగ కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు సంతోషంతో అంటే ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారము ఎప్పుడైతే వసంత ఋతువుకు ఆహ్వానం పలుకుతూ దానికి సంబంధించిన ఈ పండుగను జరుపుకుంటున్నా అని చెప్పవచ్చు। దీనికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి సంతోష సంఘటనలు మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి। ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భవిష్యత్తులో కూడా ఇలాంటి రంగుల పండుగను వాళ్ళు భవిష్యత్తులో కూడా మరింత ఆనందంగా జరుపుకోవాలని వారు ఆశిస్తున్నారు। దేవుడు కూడా ఈ కరోనా మహమ్మారిని తగ్గించే ప్రయత్నం చేయాలని వాళ్ళు అభిలాషిస్తున్నారు। ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తాజా పరిస్థితి। కెమెరా పర్సన్ కృష్ణతో వెంకటేష్, ఐనూస్, మహబూబ్నగర్।